అంటే జనాలకి ఒకటే తెలుసు సార్ చూసేటోళ్ళకి మామూలుగా చేసేటోళ్ళకే డెప్ లో తెలుస్తుంది బట్ యా మిగతా వాళ్ళందరికీ యోగా అంటే ఆసనాలు వేస్తారు అందులో శవాసనం మాత్రం నాకు తెలుసు ఇలాంటివి జనరల్ గా అందరికి తెలుసు ఎన్నట్టుగా శవాసన కంప్లీట్ ఆసన కానీ శవాసనలో మూడు దశలు ఉన్నాయి ఓ శవాసన పర్ఫెక్ట్ వేసి ప్రాణాయామం చేస్తే గుండె జబ్బులు కూడా రావు శవాసన వేరు మృతాసన వేరు శవాసన ఫిజికల్ కనిపించే స్ట్రక్చర్ వేరు ఫంక్షన్ వేరు సో స్ట్రక్చర్ యోగా వేరు ఫంక్షన్ యోగా వేరు ఫారినర్స్ అమెరికా స్ట్రక్చర్ యోగా చేస్తుంటారు బట్ నిర్మాణాత్మకం కాదు గుణాత్మకం ఉండాలి ఫంక్షనల్ ఆస్పెక్ట్ ఉండాలి చక్ర సిద్ధాంతం అదే చెప్తుంది అక్కడ సప్తచక్ర కాబట్టి శవాస అందర్యస్ అంటారు కాదు అంటే యోగానే సరిపోయినట్టు ఆసనాలు అంటారు కరెక్టే ఆసన ఆసనం పోచ్చారు భంగిమ వేల రకాల ఆసనాలు అవి అంటే ప్రకృతిలో ఉన్నటువంటి పశుపక్షవాదులని గుట్టల్ని చెట్టు అన్ని అనుకరించడం యోగల భాగమే పర్వత ఆసనం అంటాం పర్వత ఆకారం అంటాం కుక్కుడు ఆసనం అంటాం పక్షులాగి వస్తాం మయూరాసనం అంటాం మయులు లాగు ఓకే ఇట్లా రకరకాల ఆసనాలు కూడా ఉంటాయి కానీ ఏ ఆసనం చేసినా బాడీని మొత్తం రీఛార్జ్ అయ్యి శక్తి పొందాలి అది ఫండమెంటల్ సెల్ ఫోన్ రీఛార్జ్ చేస్తున్నాం కదా మరి సెల్ ఫోన్ రీఛార్జెస్ అప్డేట్ అవుతుంది బాడీ రీఛార్జ్ చేయాలి అప్డేట్ చేయకుండా అవుట్డేట్ అవుతారు అప్డేట్ ఆర్ అవుట్ అవుట్డేట్ ఇది ఎనర్జీ సో ఈస్ ఎనర్జీ ఎనర్జీ లైఫ్

బరువు తగ్గడం అంటే అసలు నిజంగా ఎంత క్రేజీ జనాలు అసలు మూడు మూడు నాలుగు నాలుగు గంటలు లేదా ఐదు ఐదు గంటలు కూడా జిమ్ చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు అసలు జిమ్ లోనే మొత్తం రోజంతా గడిపేటోళ్ళు కూడా ఉన్నారు వీళ్ళు మాట్లాడే సామాన్య మాట ఏంటంటే అంటే వాళ్ళందరికి ఆన్సర్ ఇవ్వడానికి చెప్పించడానికి మీతో నేను అడుగుతున్నా ఈ ప్రశ్న సో వాళ్ళు అడిగే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఏ బరువు దిగారు అంత ఫాస్ట్ గా జిమ్ చేస్తేనే దిగుతారు అనేది క్యాజువల్ గా అందరూ నోరు జారి అనేస్తున్న మాట చాలా మంచి ప్రశ్నించారు ఇప్పుడు బరువుకు చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి రావడానికి ఎక్కువ తింటే వస్తుంది బరువుని కరెక్ట్ కాదు నెంబర్ వన్ బాగా తింటే వస్తుంది బరువు కాదు దానిలో ప్రధానంగా బీజప్రాయంగా జెనిటికల్ ఫ్యాక్టర్ ఉంటుంది ఒకటి వంశపారం ఖచ్చితంగా ఉంటుంది మీరు కానీ నేను కానీ మన పేరెంట్స్ యొక్క రిప్లికనే రిఫ్లెక్షన్ జిరాస్ కాపే అడాప్టేషన్ మ్యాటర్స్ అ లాట్ ద ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్ మ్యాట్ ఇస్ అట్ దినచర్య ఏం అయితే జిమ్ కి ఫిజికల్ ఎక్సర్సైజ్కి యోగా డిఫరెన్స్ ఉన్నది ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది ఫిజికల్ పార్టే అండ్ మెంటల్ లేదు కదా ట్రూ అందుకే మైండ్ ప్లస్ బాడీ ఈజ్ యోగా మైండ్ ప్లస్ బాడీస్ ఫుల్ మ్యాన్ ఓకే అందుకే ఫిజికల్లీ ఫిట్ ఉండాలి ఫిజియలాజికల్ ఫిట్ ఉండాలి సైకలాజికల్ ఫిట్ ఉండాలి సోషలాజికల్ ఫిట్ ఉండాలి కాస్మలాజికల్ ఫిట్ ఉండాలి దట్ ఈస్ ఫిట్నెస్ మంత్ర ఫిట్నెస్ ఉంటే వన్నెస్ వన్నెస్ ఉంటే హ్యాపీనెస్ అయితే జిమ్ కి యోగ డిఫరెన్స్ ఏంటంటే జిమ్ అనేది ఏంటంటే జిమ్ అనేది ఏంటంటే అది ఎక్స్ట్రీమ్ ఎక్సర్సైజ్ ఒక షేప్ వస్తుంది కానీ అది పూర్తి సరిపోదు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది యువకులు జిమ్కి వెళ్ళేసేసి కండలు పా వేస్తారు అది బంజంగానే మొత్తం గా అయిపోతారు లావ్ అయిపోతారు ఇంకొంతమంది ఏం చేస్తున్నాడు లావ్ కాగానే మొత్తం కొన్ని ట్రీట్మెంట్ తీసుకొని ఆపరేషన్ చేసుకొని తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు అది కరెక్ట్ కాదు నేనంట యోగలో చాలా పద్ధతులు ఉన్నాయి ప్రధానంగా చూడండి ఒక సింపుల్ఫైనా సింపుల్ గా చెప్తా భారత సింపుల్ చెప్తా యోగ ఏంటంటే ఒకటి బాడీ చూసుకుంటే లోవర్ పార్ట్ మిడిల్ పార్ట్ అప్పర్ పార్ట్ లోవర్ పార్ట్ ఆఫ్ ది బాడీ బిలో ది నేవల్ ది ప్రయోటరీ సిస్టమ్ సెకండ్ ది ట్రంక్ పార్ట్ ఆఫ్ ది బాడీ థర్డ్ ఏంటంటే ది అప్పర్ పార్ట్ ఆఫ్ ది బాడీ అంటే రూట్ బాగుంటే షూట్ బాగుంటుంది షూట్ బాగుంటే ఫ్రూట్ బాగుంటుంది రూట్ ఆఫ్ ది బాడీ అంటే లోవర్ పార్ట్ ఆఫ్ ది బాడీ చాలా మందికి అర్థం కావట్లేదు వెన్ రూట్ స్ట్రాంగ్ ద షూట్ ఈజ్ స్ట్రాంగ్ వెన్ షూట్ ఈజ్ స్ట్రాంగ్ ద ఫ్రూట్ ఈజ్ లాంగ్ కాబట్టి లోవర్ పార్ట్ ఆఫ్ ది బాడీని ఫస్ట్ ఎనర్జైజర్ రిచార్జ్ చేయాలి ఓకే దానిలో మూలాధార చక్రవుడ్ అంటారు అంత డీప్ వెళ్లకుండా సో లోవర్ పార్ట్ ఆఫ్ ది బాడీ మిడిల్ పార్ట్ ఆఫ్ ది బాడీ అప్పర్ పార్ట్ ఆఫ్ ది బాడీ లాటరల్ అంటారు బాడీ ఈస్ బయోటరలీ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ యోగాలు కూడా చాలా మటుకు పతంజలి యోగ ప్రవేశపెట్టిన తర్వాత అప్పుడున్న రోజులకి ఇప్పటికి చాలా వ్యత్యాసం దయచేసి అర్థం చేసుకోవాలి పతంజలి కెనాట్ బి ఇంటర్ ప్రాక్టీస్ టుడే యాజ్ ఇట్ వాస్ డిఫికల్ట్ ఇది ఫండమెంటల్ అర్థం చేసుకోవాలి సో యాక్చువల్ గా ఇది బాగుంది సార్ మీరు చెప్పిన ఈ పాయింట్ బాగుంది అప్పుడు మళ్ళీ చెప్పారు కాబట్టి ఎందుకంటే దాంట్లో ఇప్పుడు కూర్చున్నా కూర్చున్నప్పుడు కుర్చిగా చేయవచ్చు పడుకున్నారు పడక యోగా చేయవచ్చు జాగింగ్ చేయొచ్చు స్కిప్పింగ్ చేయొచ్చు వాకింగ్ చేయొచ్చు ఓకే స్పీడ్ వాక్ చేయొచ్చు స్లో వాక్ చేయొచ్చు దీనిలో బ్రీదింగ్తో చేయాలి నేను పూరకం అంటాం బ్రీదింగ్ ఇన్ హోల్డింగ్ అంటే కుంభకం అంటాం సో బ్రీదింగ్ ఇన్ హోల్డ్ బ్రీదింగ్ అవుట్ హోల్డ్ పూరకము కుంభకము రేచకము కుంభకం ఈ నాలుగు ప్రాణ టెక్నిక్స్ని డిఫరెంట్ పోల్చల్ ఆడించాలి మీరు లావ్ అనే విషయానికి ఇక్కడ ముఖ్యంగా పొట్ట ఉంటుంది కాబట్టి ఈ అబ్డామల్ ఫ్యాట్ అక్యుములేషన్ అంటే లావ్ ఉండే ఫ్యాట్ అక్యుములేషన్ లేకుంటే వాటర్ అండ్ ఏం లేదు వాస్తవంగా వాడిలో ఎనభై శాతం వాటర్ ఉంటుంది కాబట్టి దానిలో డిఫరెంట్ టిప్స్ ఉన్నాయి మరి ఇప్పుడు మన జస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి చాలా ప్రోగ్రామ్స్ అలా ఉన్నాయి కాబట్టి మేనేజబుల్ అన్న కాబట్టి బరువు తగ్గడం యోగాదారు అద్భుతంగా తగ్గుతుంది గోళీలు అవసరం లేదు నేనంట గోళి తింటే సారీ గాలి తింటే గోలి వద్దు హవాలేనా వావ్ వండర్ఫుల్ వాట్ లైన్ నిజంగా గాలి తింటే గోళీలు వేసుకోవాల్సిన అవసరం రాదంట ఆయన అంతే కాకుండా కూసిన జాగలు కూడా యోగా చేయొచ్చు అంటున్నారు సార్ అండ్ సన్న కూడా కావచ్చు అంటే